రోజులు అయిపోయింది చూడక చాలా క్యూట్ గా రెడీ అవుతున్నాం. చీర దేవుడు టెంపుల్ తీసుకోవాలి. నాకు అర్థం కోసం వాళ్ళు చూస్తున్నారు, నేను డబ్బుల కోసం చేసుకుంటున్నా అని చెప్పి చేస్తున్నారు. అలా అంటే రోడ్ల పైన బట్టలు ఇప్పి కూడా తిరగచ్చు వాళ్ళు. పబ్లిక్ మీకు ఎందుకు అంత సపోర్ట్ చేస్తారని మన పబ్లిక్ కూడా అడగచ్చు కదా మీరు. అది అడగచ్చు మరి. సరే పోనీ మీరు చేస్తారా అమ్మాయితో అట్లా అట్లా మాట్లాడడం కానీ పులిహోర కలపడం కానీ మీరు చేస్తారా చెప్పండి. ఇష్టం వచ్చింది, జనాలు చూస్తున్నారు కదా, జనాలు ఇష్టపడుతున్నారు కదా అని డ్రగ్స్ అమ్మగలుగుతామా? హైదరాబాద్లో ప్రాంక్ వీడియోస్ వివాదం రేపుతున్నాయి. ప్రాంక్ వీడియోకి సంబంధించి ఎవరైతే ఆ ప్రాంక్ వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తున్నారో వారి వర్షన్ ఏంటి? ఇలా ఎవరైతే గత కొంతకాలంగా యూట్యూబ్లో ప్రాంక్ వీడియోస్ చేస్తున్నారో వారిపై పబ్లిక్లో ఎలాంటి ఒపీనియన్ ఉంది? ఈ ప్రాంక్ వీడియోస్ గురించి పబ్లిక్ ఏమంటున్నారు? ఏదైతే ఈ మొత్తం వ్యవహారం మీద రోడ్లపై ఇష్టం వచ్చినట్టుగా ప్రాంక్ వీడియోల పేరుతో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం, ఇదంతా కూడా ఎంతవరకు చట్టవిరుద్ధం? దీనిపై న్యాయ నిపుణులే ఉంటున్నారు. ఓవరాల్గా హైదరాబాద్లో ప్రాంక్ వీడియో వివాదంపై స్పెషల్ స్టోరీ. ప్రాంక్ వీడియోస్ గురించి పబ్లిక్లో ఎలాంటి ఒపీనియన్ ఉంది ప్రాంక్స్ గురించి? అంటే కొన్ని ప్రాంక్స్ ఏంటంటే నార్మల్గా కొద్దిగా ఫన్గా ఉంటాయి, ఫన్గా ఉంటాయి కాబట్టి అది ఫ్యామిలీకి ఇష్టం ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే నార్మల్గా అందరు ఇష్టపడతారు ప్రాంక్స్ అంటే. ఏంటంటే కొంతమందికి సర్ప్రైజ్ ఇవ్వడం ఉంటుంది కదా, సర్ప్రైజ్ ఉండడం వల్ల వాళ్ళు ఎంత కొద్దిగా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు. ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే ఆయన ఆబ్వియస్లీ ఏంటంటే కొద్దిగా చిన్నపిల్లలు ఎవరైనా చూసినా కానీ అతన్ని చూసి నేర్చుకోవడం కానీ, సో సమాజానికి ఏంటంటే అది బ్యాడ్ మెసేజ్ అన్నమాట. అది ఒకటైతే ఇంకా నార్మల్గా వేరే ప్రాంక్ వీడియోస్ అంటే అవి ఫన్నీగా చేస్తారు కాబట్టి అది ఓకే అండి. అది తప్పేం లేదన్న, డిపెండ్స్ అపాన్ ఇండివిజువల్ చూసే విధానం బట్టి ఉంటుంది. అంటే వాళ్ళు ఎట్లా చేస్తారు ఏంది అంటే, ఇప్పుడు మస్తు రకాల ప్రాంక్ వీడియోస్ ఉన్నాయి, ఒక్కొక్క దాని మీద డిపెండ్స్ ఉంటుంది. ఇప్పుడు తను రిస్ట్రక్షన్ చేసింది ఏం పెద్ద తప్పు కాదు, చేసిన లిమిట్ ఎక్స్టెండ్ బట్టి ఉంటుంది. అది తనకు నచ్చలేదు, అతను కాంట్రవర్సీ చేసింది తను. ఇలాంటి వీడియోస్ ఏంటంటే అమ్మాయిలను పెట్టుకొని బ్యాడ్ లాంగ్వేజెస్ వాడడం కానీ, సో అవన్నీ వీడియోస్ కూడా చాలా అసభ్యకరంగా ఉన్నాయి కాబట్టి ఏంటంటే సమాజానికి ఏంటంటే కొద్దిగా బ్యాడ్ మెసేజ్ ఇచ్చినట్టు అనమాట అట్లా. సో వాళ్ళు ఒకటే చెప్తున్నారు, వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళ వర్షం ఏంటంటే జనాలు చూస్తున్నారు కాబట్టి మేము చేస్తున్నాం, అలా చేస్తేనే వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మేము చేస్తున్నాం అంటారు. దీని గురించి మీరు ఎలా మాట్లాడతారు ఈరోజు? ఇప్పుడు నార్మల్గా జనాలు చూస్తున్నారంటే ఇప్పుడు ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి ఏంటంటే మంచి మెసేజ్ ఇస్తున్నామని చెప్పి ప్రాంక్ చేస్తే అది సమాజానికి ఉద్ధరించినట్టు. అదే ఇలాంటివి చేస్తున్నాం మాకు డబ్బులు వస్తున్నాయి అంటే స్వార్థం కోసం చేస్తున్నట్టు. అది నా స్వార్థం కోసం వాళ్ళు చూస్తున్నారు, నేను డబ్బుల కోసం చేసుకుంటున్నా అని చెప్పి చేస్తున్నారు. అలా అంటే రోడ్ల పైన బట్టలిప్పి కూడా తిరగచ్చు వాళ్ళు. అది అది ఏంటంటే చట్టపరంగా విరుద్ధం. అది ప్రజలందరిలో బట్టలు ఇప్పి తిరగడం తప్పు. అది అలా నేను తిరుగుతాను నాకు డబ్బులు వస్తున్నాయి నేను చేసుకుంటున్నా అంటే తప్పు కదా. అది రియల్ ప్రాంక్ చేయాలంటే ఒక రోజు మొత్తం కష్టపడాలన్న, వన్ డే మొత్తం కష్టపడాలి. ఇప్పుడు మనం అనుకోని స్క్రిప్టెడ్ ప్రాంక్ ఇట్లా అమ్మాయికి ఒక 1000 రూపాయలు 2000 అట్లా ఇచ్చి చేసినామనుకో, జస్ట్ హాఫ్ అన్ అవర్లో షూట్ అయిపోతుంది. జస్ట్ హాఫ్ అన్ అవర్లో అంటే అన్న మేము ఎట్లా అంటే రియల్ ప్రాంక్స్ కూడా చేస్తాం, మా దాంట్లో కొన్ని అవి ఉంటాయి కొన్ని ఇవి ఉంటాయి. ఇంకోటి ఏం తెలుసా, రియల్స్ ప్రాంక్కి వాల్యూ లేదు. నిజంగా చెప్తున్నా, ప్రామిస్గా రియల్ ప్రాంక్స్కి వాల్యూ లేదు. ఒకరోజు ఎండలో కష్టపడి అంతగానం చేస్తే వ్యూస్ 7K 4K 3K పోతే ఏమొస్తుంది అమౌంట్? మినిమం ఒక 50K 60K 100K పోతేనే అమౌంట్ వస్తుంది మాకు, లేకపోతే అప్పటిదాకా అమౌంట్ రాదు. ఇంకోటి ఏం తెలుసా, ఇప్పుడు స్క్రిప్టెడ్ ప్రాంక్స్ ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ షూట్ చేసుకొని అమ్మాయికి, ఇప్పుడు ఏంటంటే ఈ అమ్మాయిలు కూడా ఏంటంటే ఇండస్ట్రీలో ఉంటారన్న, వాళ్ళకి నిజం చెప్తున్నా నేను చూసిన అన్నపూర్ణ స్టూడియో కృష్ణనగర్ గడ్డ పైన అమ్మాయిలు ఉంటారు, వాళ్ళు ఒకరోజు షూటింగ్కి వెళ్తే జస్ట్ 400-500 వస్తాయి ఒక్కరోజు షూటింగ్కి వెళ్తే వాళ్ళు. అది మళ్ళీ సాయంత్రం దాకా కష్టపడాలి వాళ్ళు, మార్నింగ్ 6కి వెళ్ళి ఈవినింగ్ 6, ఒక్కోసారి 9 కూడా అవుతుంది నైట్. సో మా ప్రాంక్స్ ఏంటంటే జస్ట్ ఇక్కడ రామ్మా ఒక 5000 రూపీస్ 2000 ఇస్తాం, ఇక్కడ వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ షూట్ చేసుకొని పో అంటే వాళ్ళు వస్తారనమాట. అంటే మేము వాళ్ళకు కూడా బెనిఫిట్ చేసినట్టే కదా, ఇప్పుడు వాళ్ళకు కూడా కొంచెం న్యాయమైనట్టు ఉంటుంది, కొంచెం బాగుంటుంది. అట్లట్లో మేము ఒక హాఫ్ అన్ అవర్ ఇట్లా ఫోటోస్ తీసుకొని ఇట్లా ప్రాంక్ చేస్తూ ఉంటాం. అంటే ఒక కాన్సెప్ట్ ఆలోచించుకుంటాం మేము, పబ్లిక్ మీకు ఎందుకు అంత సపోర్ట్ చేస్తారని మన పబ్లిక్ని కూడా అడగచ్చు కదా మీరు. అది అడగచ్చు మరి. అంటే మాకు దానివల్లనే వ్యూస్ పోతున్నాయి కాబట్టి మేము అట్లా చేస్తూ ఉంటాం. ఇంకోటి ఏంటంటే పబ్లిక్ అదే యాక్సెప్ట్ చేస్తున్నారన్న, పబ్లిక్కి కొంచెం ఇట్లా రొమాన్స్ ఉండాలి, కొంచెం నార్మల్గా ఉండాలి. అరే ఇట్లా అమ్మాయి రోడ్డు పైన ఇట్లా చేసిందా అని చెప్పి వాళ్ళకి ఒక వెలుగుతుంది అనమాట, అదే తమ్నైల్ ఏంట్రా ఇట్లుంది అని. కానీ తమ్నైల్ ఇట్లా పోస్టర్ ఉంటుంది కానీ లోపల అంత ఏముండదన్న, జస్ట్ నీ నడుము బాగుంది, నీ ఫేస్ బాగుంది, నీ కళ్ళు బాగున్నాయి, నీ ముక్కు బాగున్నాయి, కొంచెం వల్గర్గా కొంచెం మంది ఉంటారు హౌలేగాన్లు. ఎట్లా వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలనే కదా మేము చేస్తాం ఎంత కష్టపడి అన్న. ఇప్పుడు ఒక అమ్మాయిని రోడ్డు మీద తీసుకొచ్చి మాట్లాడి చేసి అది ఎంత కష్టం తెలుసా?
సార్ పోనీ మీరు చేస్తారా అమ్మాయితో అట్లా అట్లా మాట్లాడడం కానీ పులిహోర కలపడం కానీ మీరు చేస్తారా చెప్పండి. చేయలేరు మీరు, మేము ఇట్లా మాట్లాడడం కానీ విధానం కానీ అట్లా మీ ఒక్క 10 నిమిషాల వీడియోకి దానిలో ఎన్ని మాటలు ఉంటాయి అసలు, ఇంకోటి మెసేజ్ ఇచ్చే వీడియోలు కూడా ఎన్ని మాటలు ఉంటాయి అసలు, ఎట్లా మాట్లాడాలి ఏంది అని పెద్ద పెద్ద ఉంటాయన్న బ్రెయిన్లో. న్యాయ నిపుణులు ఈ విధంగా మహిళలను వేధించడం ఇష్టం లేకుండా వారితో ఎవరైతే ఇలాంటి వీడియోస్ తీసి దాని ప్రాంక్ పేరుతో అప్లోడ్ చేస్తారో వారిపై చట్టపరంగా చర్యలు తప్పు అంటున్నారు నిపుణులు. వచ్చింది జనాలు చూస్తున్నారు కదా, జనాలు ఇష్టపడుతున్నారు కదా అని డ్రగ్స్ అమ్మగలుగుతామా? జనాలకి నచ్చుతుంది కదా అని చెప్పి అబ్సీన్ పాన్ వీడియోస్ని కానీ రోడ్ల మీద పెట్టి బుక్కులు కానీ అమ్మగలుగుతామా? ఇట్స్ అన్ అఫెన్స్ అండర్ ఇండియన్ పీనల్ కోడ్. ఎందుకంటే ఒక వయసు వచ్చిన వ్యక్తులు మేబీ వాళ్ళకి వ్యత్యాసం తెలుస్తుంది ఇవి తప్పు ఇవి తప్పు కాదు అని, కానీ అదే ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు, మైనర్స్ ఉంటారు, వాళ్ళకి డిఫరెన్షియేట్ చేసే ఏజ్ ఉండదు, వాళ్ళ దగ్గర అంత లోక జ్ఞానము ఉండదు. అలాంటి వాళ్ళ చేతిలో ఇలాంటి వీడియోలు పడ్డాయి అనుకోండి, వాట్ కైండ్ ఆఫ్ సిటిజన్ దే ఆర్ గోయింగ్ టు టర్న్ అప్ ఇన్ ఫ్యూచర్? అందుకని ఖచ్చితంగా సొసైటీ రెగ్యులేట్ చేస్తుంది. సో మేము మాకు ఇష్టం వచ్చింది చేసుకుంటాము అంటే ఇది మనం సొసైటీలో బతుకుతున్నాం. సొసైటీలో బతుకుతున్నప్పుడు అన్ని నా ఇష్ట ప్రకారంగా జరగకూడదు. కొన్ని సొసైటీ మోరల్స్ అని ఉంటాయి, కొన్ని సొసైటీ వాల్యూస్ అని ఉంటాయి. మోరల్స్ అండ్ వాల్యూస్ ఆఫ్ ద సొసైటీ బేస్డే లా కూడా తయారవుతుంది. అకార్డింగ్ టు ఇండియన్ పీనల్ కోడ్ సెల్లింగ్ ఆఫ్ పోర్నోగ్రఫీ ఈజ్ అన్ అఫెన్స్, అబ్సీన్ యాక్ట్స్ ఈజ్ అన్ అఫెన్స్. సో ఇది కూడా అబ్సీన్ యాక్ట్ కిందే వస్తుంది. నాట్ ఓన్లీ దట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000లో కూడా క్లియర్గా చెప్పారు అబ్సీన్ యాక్టివిటీస్ని, అబ్సీన్ యాక్ట్స్ని ప్రమోట్ చేసే వీడియోస్ కానీ అవి ఎవరైనా చేసినా వాళ్ళని చూసినా రెండు అఫెన్సెస్ కిందే పరిగణనలోకి తీసుకుంటాం. కానీ ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే యూట్యూబ్లో ఇట్స్ ఫ్రీ ప్లాట్ఫామ్, సో ఎవరైనా ఏ చెత్తైనా వెక్కించవచ్చు, సో మేము చూసుకుంటాము అంటారు. కానీ నౌ ద అన్ఫార్చునేట్ థింగ్ ఇన్ అవర్ కంట్రీ ఇస్ వీ డోంట్ హ్యావ్ ఎ సెంట్రలైజ్డ్ మెకానిజం టు సెన్సర్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ. ఎందుకంటే ఒకప్పుడు ఓన్లీ టీవీ ఛానల్స్ మాత్రమే ఉండేది, సినిమాలకి సెన్సర్ బోర్డ్స్ ఉంటాయి, కానీ యూట్యూబ్ ఛానల్స్కి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి, ఇన్స్టాగ్రామ్స్కి, ఫేస్బుక్ ఒక లిమిట్ లేకుండా పోయిందన్నమాట. సో అందువల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరూ తన చెత్త కంటెంట్ పెట్టుకుని అది కరెక్ట్ అని దే ఆర్ ట్రైంగ్ టు సే ఇట్ ఇస్, ఐ మీన్ దే ఆర్ ట్రైంగ్ టు సపోర్ట్ దేర్ ఆర్గ్యుమెంట్, బట్ ద రీజన్ హియర్ ఇస్ ఇట్స్ అ సైబర్ క్రైమ్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారము, ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారము అబ్సీన్ యాక్ట్స్ చేసి పెట్టకూడదు. జస్ట్ బికాస్ వాళ్ళకి రైట్ ఉంది, యూట్యూబ్ ఒప్పుకుంటుంది కాబట్టి నేను పెట్టినా కూడా వాళ్ళ సర్వర్ని పట్టుకొని వాళ్ళని ట్రాక్ డౌన్ చేయొచ్చు, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవచ్చు. ఇట్స్ నాట్ ఎన్ ఇండివిజువల్ విష్, ఇట్స్ ఎ క్రైమ్ అగెన్స్ట్ ద సొసైటీ అండ్ హ్యుమానిటీ. ఒక జెండర్ని టార్గెట్ చేస్తూ అబ్సీన్ యాక్ట్ చేయడము అనేది నా ఇష్టానికి సంబంధించింది ఒకటే కాదు, సమాజానికి సంబంధించింది. ఒక వ్యక్తిగతం నా వ్యక్తిగత జీవితంలో నేను 4 గోడల మధ్య చేసే విషయం కాదు ఇది, 10 మందిలో చేస్తున్నాను, 10 మందికి తెలిపేటట్టు చేస్తున్నాను. దట్ ఈజ్ ఆల్సో ఎన్ అఫెన్స్, దట్ ఈజ్ ఆల్సో పబ్లిక్ న్యూసెన్స్ టూ. సో అందుకని ఖచ్చితంగా అట్లాంటి యాక్ట్స్ మీద చూసుకోవచ్చు. ఇంకొకటి, జనాలు చూడడం లేదు, చేయడం లేదు కాబట్టి ఇలాంటి బిజినెస్లు, ఇలాంటి వ్యూస్ తెప్పించుకోవడం కోసమే మేము ఇలా చేస్తున్నాము అంటే, అలా అంటే డ్రగ్స్ మామూలు డ్రింక్స్ తాగడం లేదు, కూల్ డ్రింకులు. సో డ్రగ్స్ అమ్మి ఇస్తే చాలామంది తాగుతున్నారని అమ్మగలుగుతామండి? జనాల డిమాండ్ మీద పట్టి ఉండదు. సమాజానికి ఏది మంచిదో, సమాజానికి చట్టం ప్రకారం ఏది చేయొచ్చో అదే చేయాలి. డబ్బు సంపాదించడం అంటే ఇలాంటి చెత్తని ఎక్కిచ్చేసి డబ్బు సంపాదించడం కాదు. సమాజానికి మంచి చెప్పే వీడియోస్ చూపిస్తుంటే సరిగా వ్యూస్ రావడం లేదు. ఈ విధంగా ఏదైతే అమ్మాయిలతో కాస్త వారితో వాడిని ఫ్లట్ చేయడం, ఈ విధంగా కొంత రొమాంటిక్గా వీడియోస్ తీస్తే అది తొందరగా ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి, దాంతో మిలియన్ వ్యూస్ వస్తున్నాయి, ఆదాయం ఎక్కువ వస్తుంది. అందుకే ఈ తరహా ప్రాంక్ చేయడానికి ఆసక్తి చూపుతున్నాం అంటున్నారు ప్రాంక్ వీడియోస్ చేస్తున్న వాళ్ళు. ఇది హైదరాబాద్లో ప్రాంక్ వీడియోస్ వివాదంపై స్పెషల్ స్టోరీ. శేషు ఏబీపీ హైదరాబాద్.